వ్యవసాయ రంగ దుస్థితి ఎవరి పాపమని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. గత యూపీఏ గాని ఇప్పుడున్న బీజేపీ గాని ఎందుకు సమగ్ర వ్యవసాయ విధానాన్ని తేలికపోతున్నాయని నిలదీశారు. ఉచితాలు వద్దంటున్న ప్రధాని మోదీ కార్పొరేట్లకు మాత్రం అప్పణంగా దోచిపెడుతున్నారని విమర్శించారు. వీళ్ళ ఈ దేశాన్ని పాలించేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఈ దేశానికి కేసీఆర్ లాంటి సమర్థత ఉన్న నాయకుడు కావాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఎంత పెద్ద పదవిలో ఉన్నారనేది కాదు, ప్రజలకు చేయాలన్న తపన మీకుందా లేదా అనే దాన్ని బట్టి మీ యొక్క ప్రజ్ఞాపాఠవాలను అంచనా వేయాల్సి వస్తుంది. మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో మీరు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం ఉన్నా పర్యటించండి, ఎక్కడ మనలాగా కరెంటు లేదు, ఉచితంగా అసలే లేదు, 24 గంటలు లేనే లేదు, ఎక్కడ కూడా రైతులకు ఎదురొచ్చి పెట్టుబడి ఇచ్చేది లేదు. అది ఒక తెలంగాణలోనే ఉంది, భారతదేశంలోనే ఎక్కడ లేదు. ఎక్కడ కూడా రైతులకు బీమా వసతి లేదు, ఉచితంగా సాగునీళ్లు లేవు. సాగునీళ్లు ఉన్న కాడికి ఇస్తే కూడా వాటికి ధర పెడతారు, ఇంత కట్టాలని పెడతారు వాటర్ సెస్. ఇవేవీ లేవు, ఒక తెలంగాణలోనే ఉన్నాయి, భారతదేశంలో ఇతర రాష్ట్రాలు ఎక్కడ కూడా లేవు. కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో 8 ఏళ్ల కాలంలో ఇన్ని అద్భుతాలు చేసి చూపించినాం ప్రజలకు, కానీ దేశంలో డిమాండ్లు వస్తున్నాయి. మేము ఆ ప్రాంతాలలో కలిసినప్పుడు రైతులు చెప్తున్నారు, మరి చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం కేసీఆర్ చేసినప్పుడు మా దగ్గర పరిపాలన చేసే వాళ్ళు ఎందుకు చేస్తలేరని వాళ్ళు మమ్మల్ని అడిగినారు. మా పక్కలే పాలమూరు, పక్కలే కర్ణాటక ఉంటుంది మీకు తెలుసు, పక్కలే రాయచూరు ఉంటుంది మాకు బార్డర్ గద్వాల్కి. రాయచూరులో అక్కడ సభ జరిగితే ఒక మంత్రి వస్తే అక్కడ ఉండేటువంటి బీజేపీ ఎమ్మెల్యే మాల్వి అనేటువంటి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సభా వేదిక మీద వాళ్ళ మంత్రిని ప్రశ్నించినాడు, అయ్యా మా పక్కల తెలంగాణ ఉంది, తెల్లారితే పొద్దుముగితే మా గద్వాలలో అలంపురలో వస్తారు, రైతులు వాళ్ళు చెప్తారు మా కేసీఆర్ ఇది ఇచ్చే, కేసీఆర్ అది ఇచ్చే, కేసీఆర్ అది చేసేని, మేము తలకాయ ఆడబెట్టుకోవాలో తెలుసలేదు మాకు, కాబట్టి మమ్మల్ని సపడ చేయకుండా తీసి రాయచూరులను తెలంగాణలో కలపండి అని చెప్పి. బోధనకు బాన్సువాడకు అవతలు ఉండేటువంటి మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళు కూడా, సాలూరా చెక్పోస్ట్ అవతలు ఉండేటువంటి మహారాష్ట్ర వాళ్ళు, నాందేడ్ జిల్లా వాళ్ళు కూడా అనేక మంది తీర్మానాలు చేసినారు మమ్మల్ని తెలంగాణలో కలపమని. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వాలు చేస్తలేవు, ఇది ప్రజలకు అర్థమైంది. నినమన వరదలు వచ్చినాయి, వరదలు మీ చేతిలో నా చేతిలో ఎవరి చేతిలో ఉన్నాయి కాదు, అది ప్రకృతి విపత్తు, మనందరికీ తెలిసిందే. వరదలు వచ్చినప్పుడు భారతదేశంలో కాదు, తెలంగాణలో కాదు, ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి ఎక్కడైనా సరే ప్రపంచంలో భూగోళంలో ఏడ వ్యవసాయం ఉన్నా ఒక రకమైన అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఆయా ప్రభుత్వాలు ఆయా దేశాలలో ఒక సమగ్ర బీమా విధానాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఆదుకుంటారు. మరి 75 ఏళ్ళైంది కదా ఈ దేశంలో మీకు అవకాశం ఇచ్చి, గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇవాళ మీరు కావచ్చు, అధికార పీఠం మీద ఏ పార్టీ అయినా కూర్చోవచ్చు, 75 ఏళ్ల తర్వాత కూడా భారతదేశంలో అతి ఎక్కువ మందికి పనిని, మొత్తం జనాభాకు భుక్తినిచ్చేటువంటిది, అతి ఎక్కువ మందికి చేతికి పని కల్పించేటువంటి వ్యవసాయ రంగం, ఇది కీలకమైన రంగం మనది. వ్యవసాయం ఈ దేశానికి వెన్నెముక లాంటిది. మరి ఈ రంగం మీద ఆధారపడేటువంటి కోటాను కోట్ల ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేటువంటి అంశాల మీద ఒక సమగ్ర వ్యవసాయ విధానం కానీ, ఒక సమగ్ర బీమా విధానం కానీ, ఇన్సూరెన్స్ విధానం కానీ 75 ఏళ్ల కాలంలో ఎందుకు తేలే? ఇది వీళ్ళ వైఫల్యం కాదా? గత యూపీఏ వైఫల్యం కాదా? ఇప్పుడున్న ఎన్డీఏ వైఫల్యం కాదా? కంటి తుడుపు చర్యలాగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చినారు ఇన్సూరెన్స్, అది ఒక విఫల ప్రయోగం. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం వాళ్ళు గుజరాత్ వాళ్ళు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయట్లేదు. వాళ్ళు అమలు చేయరట, మనల్ని అమలు చేయమంటారు. కొంతమంది అవగాహన ఉండో లేకనో మాట్లాడుతుంటారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఆయా రాష్ట్రాల్లో మీరు ఎందుకు అమలు చేస్తలేరు? మరి మనం అమలు చేసినాం గత సంవత్సరం నుంచి, దాన్ని మనం అమలు చేస్తే నష్టమని ఎగ్జిట్ అయినా మనం వైదొలిగినాం దాంట్లోకి వెళ్ళి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రైతులు కలిపి ప్రీమియం కోసం మనం ఏదైతే కడతామో బ్యాంకులో, మనం కట్టిన డబ్బులు ఎక్కువ, ఇన్సూరెన్స్ పేరు మీద రైతులకు వచ్చిన డబ్బులు తక్కువ. భారతదేశంలోనే వ్యవసాయ రంగానికి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఒక సమగ్ర వ్యవసాయ విధానం ఈ దేశం ప్రకటించాలి, ఒక సమగ్ర బీమా పాలసీ ఈ దేశం ప్రకటించాలి. ఇవి చేయకుండా, ఇవి మాట్లాడకుండా కష్టం చేసేది మా రైతులు, పండించేది మేము, అంతా తయారు చేసి
కొని దీన్ని తీసుకొని పోమంటే కొనే కాడ కొట్లాట పెట్టుకొని తెలంగాణ రైతుల మెడ కత్తి పెట్టింది ఇలా కేంద్ర ప్రభుత్వం మూడు దినాల కింద ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడిండు ఈ దేశంలో ఇక ఉచితాలు అవసరం లేదట ప్రజలకు పేదరికం పోయిందా ఈ దేశంలో దరిద్ర రేఖకు దిగువన ప్రజలు లేరా రైతులకు కరెంట్ ఉచితంగా ఇయ్యొద్దట పేదలకు వివిధ రూపాలలో ఇచ్చేటువంటి సబ్సిడీలు ఇవ్వొద్దట మరి ఉచితాలు వద్దు బానే ఉంది మేము కష్టం చేస్తాం బానే ఉంటాం మరి ఉచితంగా కార్పొరేట్లకు 6 లక్షల కోట్ల రూపాయలు ఎగనామం పెడితే వాళ్ళకి సహాయం చేయడానికి వస్తదా కార్పొరేట్లకు 6 లక్షల కోట్ల రూపాయలు ఇస్తారే ఈ రైతులకు పేదలకు కొద్దిపాటి భారం ఏమంటారంటే ఉచితాలు వద్దని నీతి సూత్రాలు చెప్తున్నారు ఇయాల వీళ్ళ ఆదేశాన్ని ముందలు తీసుకుపోయేది ఏ నాటికైనా ఈ భారతదేశంలో వనరులను మానవ శ్రమను ఇక్కడున్న విజ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ప్రజల కోసం వాడేటువంటి ప్రజ్ఞా పాఠవాలి వాళ్ళ సమకాలీన భారత రాజకీయాలు ఉన్నాయంటే అది ఒక కేసీఆర్ కే ఉన్నాయి ఎవరు సాటి వచ్చేటువంటి అవకాశం లేదు ఆ తెలంగాణ ప్రాంతానికి గర్వకారణం అని చెప్పి నేను ప్రకటిస్తాను।